గారు కాస్ట్లీ బ్రేక్ఫాస్ట్ ఆ మింగేడం బాగా అలవాటైనట్టుంది అదేనే సార్ హెల్త్ కాన్షియస్ ఫిట్నెస్ సిక్స్ ప్యాక్ ఆ బలేవర్ సార్ అందరూ అదే అంటున్నారు మెయింటెనెన్స్ చచ్చిపోతున్నాను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా ఏంటి అప్డేట్ ఏ సార్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి పడేదే ఒక్క నామినేషన్ దానికి ఎన్ని పేపర్లు వేస్ట్ చేయాలా హెల్ప్ इकड़े सर इंको मूड ने रिटैर अना सर का मुफ्ई कम ओट हक विनियोगुना सर ने इंकोसारे ओट वेय सर का तीरने को मिगली सर हलो सार एक्ना बिजनेस डील बैठर नामेषन कानून माटदा फोन ऊर्जा फोन सर ప్రజాస్వామ్యమా నారాయణ అన్న ఊర్లోకి వచ్చాడు నామినేషన్ లాస్ట్ రోజు కదా బయలుదేరు వచ్చేయ్ ఆ నేను అన్నే వస్తున్నా చెప్పండి సార్కి ఆ సరే ఓకే ఆ వచ్చేసారా ఉన్నారేమో వేస్తారేమో అన్నారుగా ఈ రోజు లాస్ట్ డే ఒక్క నామినేషన్ కూడా పడలా ఇక మీరు ఇల్లి రిలాక్స్ అవ్వండి నా కాల్ వచ్చింది రాజప్ప ఇంటికి వెళ్ళి నామినేషన్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని వస్తా మీరు ఇల్లడం ఏంటి క్యాండిడేట్ కదా రావాలి ఆయన రాడు మనమే వెళ్ళాలి ఇది రాజప్ప రూల్ రావాలి ఆఫీస్ కి వచ్చి నామినేషన్ వేయాలి ఇది గవర్నమెంట్ రూల్ గవర్నమెంట్ రూల్స్ బానే ఉంటాయి సార్ అవి పాటిస్తేనే ప్రాణాలు పోతాయి నాకంత ధైర్యం లేదు మీరు సస్పెండ్ చేసుకుంటారో చేసుకోండి ఉద్యోగం తీసేస్తారో తీసేయండి ట్రాన్స్ఫర్ చేసుకుంటారో చేసేయండి నేను మాత్రం వెళ్తున్నాను అంతే రూల్స్ అంటే రూల్స్ గవర్నమెంట్ రూల్స్ ఎవడ కావాలి సార్ ఆ చెప్పో ప్యూన్ లా కాకుండా ఒక తండ్రిలా చెప్తున్నాను సార్ ఇన్నాళ్ళు మనం రాజప్పకి ఎంత భయపడ్డామో ఇప్పుడు ఇను కూడా మనం అంతే భయపడాలి సార్ ఏంటి మతుండే మాట్లాడుతున్నావా వీడికి నేను భయపడాలా నాలుగు రోజులు ఆగు ఆడిపోతాడు ఆయన నాలుగు రోజుల్లో పోయే రకం కాదు సార్ వచ్చి రాగానే వేరణ కొట్టాడు ఇన్నేళ్ళు ఎప్పుడు ఏం జరిగింది అంత ఎందుకు సార్ సెంటర్ లో రాజప్పే వార్నింగ్ ఇచ్చినా కూడా లెక్క చేయలేదు మనం ఎంత సార్ సార్ ఆయన చదువుకున్నాడు గాని సాఫ్ట్ కాదండి కలెక్టర్ కాకముందు ఆయన వేరే లెవెల్ అంట సార్ అటో సార్ చూడండి सार आ राड रोड पड़ी का सरपोई गाँ अदे मन पड़ते नारायण गारु रही सर वे सर फ्रेस కూర్చోండి సార్ ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది జనరల్ గా నేను కొట్టిన తర్వాతే మాట్లాడతాను ఆ రాజప్పని రమ్మనండి చిన్న ట్రీట్ ఇద్దాం ఫోన్ చేయండి అది కొంచెం మీరు మీ మాట ఓహో రాజప్ప గాడ్ मरी भक्त पे भगवंत राड़ा वे रिंग हलो रे टाइम अट्ना अदी राजप्प गार की फोन इव्वा
నారాయణ మాట్లాడాలంట. చెప్పు నారాయణ. కంగ్రాచులేషన్స్ నారాయణ గారు, మొత్తానికి ఆఫీస్ పిలిపించి నామినేషన్ వేయించారు ఇన్ టైంలో. రాయ్, నువ్వు పుట్టక ముందే నేను అసెంబ్లీలో కడుగు పెట్టా, నన్ను ఆపటం నీ వల్ల ఏమవుతురా? ఎలక్షన్లు అన్నావు, నామినేషన్లు అన్నావు, ఏమైంది? ఒక్కడు ముందుకు రాలేదు. ఇది నా 7 ఏకగ్రీవ ఎన్నిక, ఎవడు తిరిగి రాయలేని చరిత్ర. అన్నా, శర్మాజీ ఫోన్. హలో శర్మాజీ, అడ్వాన్స్ భేజో, కామ్ హో జాయేగా. అక్కడ కోట్లల్లో డీల్, ఇక్కడ ఏకగ్రీవ ఎన్నిక, రెండు ఒకేసారి జరిగాయి. అవి బోల్ రే ముజే, కంగ్రాచులేషన్స్. రాజప్పాజీ, ఏకి నామినేషన్ డాలతో ఏకగ్రీవం హోతా హై, దో డాలతో కైసా హోతా హై? उधर देखो जी, ऑलरेडी ఒక నామినేషన్ పడిపోయింది, మీది రెండోది. అభి బోలుంగా సబ్కో కంగ్రాచులేషన్స్. అయినా మీ ఇద్దరిలో ఎవరైనా గెలవండి, నాకు అనవసరం. నాకు ఎలక్షన్స్ జరగటమే ముఖ్యం. चल नमस्ते राघवय्य गारु. नमस्कार. नमस्ते सर. इन्नाळ्ळकु फस्ट टाइम नामिनेशन पड़िंदि. ई संतोषंलो मन ऊर्लो जातर जरिपिस्तुन्नाम, मीरु तप्पकुंडा रावाली. ए रावचुगा, नाकु जातर अंटे भयं.
చేసిన రోజే కలెక్టర్ పై గుర్తు తెలియని దుండగుల దాడి. అది రాజప్ప పని అనుకుంటున్న జనం. కలెక్టర్ కు ఎటువంటి గాయాలు కాలేదని గుంటూరు జిల్లా కలెక్టరేట్ ధృవీకరించింది. అయితే కలెక్టర్ పై దాడిని ఐఏఎస్ ల సంఘం తీవ్రంగా ఖండించింది. జాతరలో కొత్త కలెక్టర్ విలయ తాండవం. చూసావుగా, ఒక పట్ల లేదు రాజప్ప. ఇప్పుడు చీమ చిటుకమంటే కూడా అందరికి తెలిసిపోతుంది. బెడ్రూమ్ ముచ్చట్లు కూడా టీవీలో టెలికాస్ట్ అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీని ఆపోజిట్ గా క్యాండిడేట్ ని పెట్టదు. అంతెందుకు? అధికార పార్టీ అయినా మేమే పెట్టలేదు, మేము పెట్టాం కూడా. నీ మీద మాకున్న మర్యాద అలాంటిది. కానీ సమస్య ఏంటంటే ఆ పిల్ల, అదే రాఘవయ్య మనవరాలు, వైజాగ్ వెళ్ళి ఇష్యూని కోర్టు వరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇవన్నీ చూసి సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది అనుకో, నీ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం. ఒకసారి కోర్టు ఎంటర్ అయితే నేనే కాదు, ఎవరు ఏం చేయలేరు. పైగా ఎలక్షన్ టైం, మనకే పవర్ ఉండదు. ఏ ఎలక్షన్లు జరిగితే నువ్వు ఓడిపోతావని నీకేమైనా భయమా? ఆయన నిన్ను కాదని మాచర్లలో ఎవడు ఓటు వేస్తాడు చెప్పు. నా మాట విని, ఈసారి ఎలక్షన్లు జరగని, నేను నీ మంచికే చెప్తున్నా, అర్థం చేసుకో. నువ్వు చెప్పినట్టే చేశా, రాజప్ప ఎలక్షన్లకి ఒప్పుకున్నట్టే. అది చాలు సార్, మిగతా అది నేను చూసుకుంటాను. ఎన్నేళ్ళు మేము ఎవరు అధికారంలో ఉన్నా వాడి అరాచకాల్ని ఆపలేకపోయాం. కానీ నిన్ను చూస్తే ఆపగలనే నమ్మకం కలుగుతుంది. ఏది ఏమైనా అక్కడ ఎలక్షన్లు జరగాలి, దానికి నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. సీఎం చెప్పాడు, నువ్వు తలుపుకుండా చేస్తావా? ఆ రోజు నువ్వు కొట్టావు, నామే దగ్గరావు, ఇప్పుడు ఏమైంది నీ 30 ఏళ్ల పరువు? ఎప్పుడు లేని ఎలక్షన్ ఇప్పుడేంటి? కోర్టులకి జడ్జిలకి భయపడి వదిలేస్తే రేపు 10 మంది పోటీ చేస్తారు. ఆటలు వచ్చినప్పుడు నేను అయ్యా బాబుని అడ్డమైన కొడుకులందరికీ ఓట్లు అడుకోవాలా? రౌడీజం వేరు, రాజకీయం వేరు. రాజకీయం చేయాలంటే ఎప్పుడు ఏం చేయాలో తెలుసుండాలి. ఈ ఒక్కసారి సీఎం చెప్పింది నమ్ముదాం, తేడా వస్తే మన పద్ధతి మనకుందిగా. ఎక్కడికో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా ప్రచారానికి. ఎందుకు? ప్రచారం చేస్తేనే కదా జనాలు ఓట్లు వేసేది. ఒరే రాములు, ఇట్రా అయ్యగారు, వీళ్ళు ప్రచారానికి వెళ్తున్నారంట, నువ్వు వీళ్ళకి ఓటేస్తావా? అమ్మో, వీళ్ళకి నేను ఓటేయను. వీళ్ళకి ఓటేస్తే రాజప్ప నన్ను సంపేస్తాడు. అది వెళ్ళు పని చూసుకో. అలాగనే వీడే కాదు, ఈ ఊళ్ళో ఎవడో మీకు ఓటేయడు. ప్రచారానికి వెళ్తున్నారంట. ప్రచారం కరెక్ట్ గా చెప్పారు అంకి. కలెక్టర్ గా నేనే నామినేషన్ వేయమంటే ఒక్కడు రాలేదు. మీరు వెళ్ళి ఓటేయమంటే ఓటేస్తారా? అమ్మయ్యా, ఇంతకాలానికి నన్ను అర్థం చేసుకున్నావు బాబు. ఒరే నరేందర్, మొత్తానికి మీ వాడు మన దారికి వచ్చేసాడు. ఇప్పుడున్న పరిస్థితిలో మీకు ఓట్లు పడాలంటే ప్రచారం చేయాల్సింది జనాల్లో కాదు, మరెక్కడ? రాజప్ప ఇంట్లో. ఒరే నరేందర్. చెప్పరా సురేందర్. ఆ గోడ మీద నీకేం కనిపిస్తుంది? పోయినోళ్ళు ఇద్దరు ఫోటోలు. మరి నాకేంట్రా 4 కనిపిస్తున్నాయి? డిస్కషన్ ఏంటి? నన్ను ఇన్వాల్వ్ చేయరా. 5.